తన కంటికి కనబడే పుస్తకంలో వేల అక్షరాలకు విలువిస్తాడు. తన హస్తంలోకి వచ్చిన కలంతో వేల అక్షరాల సాధన చేస్తాడు. చీవాట్లను చిరునవ్వుతో స్వీకరిస్తాడు. ఓటములను ఓర్పుతో భరిస్తాడు. కష్ట నష్టాలు ఎదుర్కొన్నా నీ లక్ష్యం ఆగొద్దు. నా వల్ల కాదనే ఆలోచన నీ మనసులో రావద్దు. నిర్విరామ ప్రయత్నం నీ లక్షణం కావాలి. లక్ష్య సాధింపు కొరకు తక్షణం మొదలవ్వాలి. ఓ నిరుద్యోగ మిత్రమా, నిరుత్సాహపడకు. నీదైన రోజున సాధించి విజయగర్వంతో విధుల్లో చేరు. హై ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సండే. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ సండే మోటివేషనల్ వీడియోకి విచ్చేసినటువంటి ప్రతి వీక్షకునికి కూడా నా యొక్క స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో దేని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే, అసలైన నిరుద్యోగి అంటే ఎవరు? ఎవరు అసలు అసలైన నిరుద్యోగి అంటే ఎవరు? ఎవరంటే ఎవరైతే తను చూసేటువంటి పుస్తకంలో వేల అక్షరాలకు విలువ అనేది ఇస్తాడో అతనే అసలైన నిరుద్యోగి. ఎందుకంటే ఆ విధంగా తను చదువుతున్నటువంటి ఆ పుస్తకంలో ఉన్నటువంటి ఆ అక్షరాలకు విలువ ఇచ్చినప్పుడు ఆ అక్షరాలు అనేవి మనస్ఫూర్తిగా తన మనసులోకి అవి వెళ్ళిపోయి అక్కడ నిక్షిప్తం అయిపోతాయి అన్నమాట. సో ఆ విధంగా తన మనసులో నిక్షిప్తమైనటువంటి ఆ అక్షరాలు అనేవి తను పరీక్షకు వెళ్ళినప్పుడు సరైన సమాధానం పెట్టడానికి మనకు తోడ్పాటు అనేది అందించడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఎవరైతే అసలైన నిరుద్యోగి ఉంటాడో అతను తను చదువుతున్నటువంటి పుస్తకంలో ఉన్నటువంటి అక్షరాలకు విలువ అనేది ఇవ్వాలి. అదే విధంగా తన చేతిలోకి వచ్చినటువంటి కలం, పెన్ను ఏదైతే ఉందో ఆ కలంతో వేల అక్షరాల సాధన అనేది తను చేసినప్పుడు అటువంటి సాధన ద్వారా తన విజయానికి చేరువ అనేది అవుతాడనమాట. సో అతనే అసలైన నిరుద్యోగి. అదేవిధంగా చీవాట్లను ఎవరైతే చిరునవ్వుతో స్వీకరిస్తారో అతనే అసలైన నిరుద్యోగి. ఓటములను ఓర్పుతో, చాలా సహనంతో, చాలా ఓపికతో ఎవరైతే వాటిని భరిస్తారో వారే అసలైన నిరుద్యోగులు, వారే అసలైన నిరుద్యోగులు. అదేవిధంగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా కానీ వాటన్నిటిని కూడా భరించుకుంటూ తన లక్ష్యాన్ని వీడకుండా ఉండేవాడే అసలైన నిరుద్యోగి. ఎవరైతే తన మనసులో నా వల్ల కాదు అనే ఆలోచన రాకుండా ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తారో వారే అసలైన నిరుద్యోగులు. సో ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలంటే, నిర్విరామ ప్రయత్నం అనేది ఒక లక్షణం అనేది అలవర్చుకోవాలి. ఎవరైతే నిర్విరామంగా ప్రయత్నం అనేది సాధిస్తారో వారే అసలైన నిరుద్యోగులు. విరామం అనేది లేకుండా ప్రయత్నం అనేది చేయాలి. అటువంటి లక్షణాన్ని అలవర్చుకున్న వారే అసలైన నిరుద్యోగి. సో ఇవన్నీ కూడా తన లక్ష్య సాధింపు కొరకు తక్షణ అమలు అనేది చేయాలన్నమాట. సో ఇటువంటి లక్షణాలను ఎవరైతే అలవర్చుకుంటారో వారే అసలైన నిరుద్యోగి. సో ఈ పైన చెప్పినటువంటి ప్రతి లక్షణం ఉన్నటువంటి అసలైన నిరుద్యోగి నిరుత్సాహపడకుండా ఏదో ఒక రోజు నాడు విజయం అనేది సాధించడానికి ఆస్కారం అనేది ఉంటుందన్నమాట. సో నేను చెప్పినటువంటి ఈ ప్రతి లక్షణాన్ని అలవర్చుకున్నటువంటి అసలైన నిరుద్యోగి ఆ విధంగా ఏదో ఒక రోజు నాడు తప్పకుండా తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చుకొని, తను అనుకున్నటువంటి ఉద్యోగాన్ని సాధించి విజయగర్వంతో తను విధుల్లోకి చేరుతారని చెప్పేసి ఆశిస్తున్నాను. సో ఇటువంటి లక్షణాలను ప్రతి అసలైన నిరుద్యోగి అలవర్చుకోవాలని చెప్పేసి ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఆదివారం ఇటువంటి మోటివేషనల్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు. మీ టీఎస్కే.